హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశమల్పాటి కుక్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో బియ్యం అలానే బెల్లంతో నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోయే మంచి హల్వా రెసిపీని ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను మరి దీని ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము దీనికోసం ఇలా గిన్నె తీసుకొని అందులోకి ఏ కప్పుతో అయినా సరే ఒక కప్పు రేషన్ బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి మీరిక్కడ రేషన్ బియ్యానికి బదులు నార్మల్ రైస్నైనా సరే తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ రేషన్ బియ్యాన్ని తీసుకున్నాను ఇలా రేషన్ బియ్యం తీసుకున్న తర్వాత వీటిని శుభ్రంగా ఒక నాలుగు సార్లు అయినా సరే వాష్ చేసుకోవాలి మనకి నార్మల్ బియ్యం కన్నా కూడా రేషన్ బియ్యంలో ధూళనేది ఎక్కువగా ఉంటుంది కదా కాబట్టి ఒక నాలుగైదు సార్లు అయినా సరే శుభ్రంగా వాటర్ అనేవి తెల్లగా వచ్చే వరకు వాష్ చేసుకోవాలి ఇలా శుభ్రంగా వాష్ చేసిన తర్వాత మనమైతే వీటిలో ఫ్రెష్ వాటర్ని యాడ్ చేసుకొని ఒక నాలుగైదు గంటల పాటు నానపెట్టుకోవాలి ఇక్కడ నేనైతే వాష్ చేసేసాను అండ్ అలానే ఫ్రెష్గా వాటర్ని కూడా యాడ్ చేసుకున్నాను చూసారు కదా వాటర్ అనేవి ఇంత తెల్లగా వచ్చే వరకు కూడా వాష్ చేసుకోవాలి ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని ఒక నాలుగైదు గంటలు నానబెట్టుకుంటే మనకి స్వీట్ అనేది బాగా వస్తుంది చూసారు కదా అంత టైం లేకపోయినా పర్వాలేదు మూడు గంటలైనా సరే నానబెట్టుకోవచ్చు ఇప్పుడు నానిన బియ్యాన్ని చక్కగా మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసేటప్పుడు ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకుంటామో అదే కప్పుతో ఒక కప్పు వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ వీలైనంత మెత్తగా ఈ బియ్యాన్ని అయితే గ్రైండ్ చేసుకోవాలి మన కాటికనేది ఎంత సాఫ్ట్గా ఉంటుందో ఆ విధంగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఇంత సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు వాటర్ ఫుల్గా పోసేసి గ్రైండ్ చేసేసాను అండ్ తర్వాత అదే కప్పుతో ఇంకొక కప్పు వాటర్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి మీరు ఇక్కడ కావాలి అనుకుంటే పచ్చి కొబ్బరిని కూడా ఒక అరకప్పు వరకు వేసుకొని గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత వాటర్ కూడా పోసేసుకొని ఇలా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒకటున్నర కప్పు వరకు ఏ కప్పుతో బియ్యం తీసుకుంటామో అదే కప్పుతో బెల్లాన్ని యాడ్ చేసుకొని అదే కప్పుతో రెండు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ మొత్తం కూడా మనం నాలుగు కప్పుల వాటర్ని యాడ్ చేస్తున్నాము రెండు కప్పుల బియ్యంలో అలానే రెండు కప్పుల బెల్లానికి యాడ్ చేస్తున్నాము మొత్తం కూడా నాలుగు కప్పుల వాటర్ అనేది యాడ్ చేస్తున్నాము ఇప్పుడు ఈ బెల్లాన్ని జస్ట్ కరిగించుకుంటే సరిపోతుంది పాకం రావాల్సిన పని లేదు కరిగించిన తర్వాత ఏ ప్యాన్లో స్వీట్ చేయాలనుకుంటామో అదే ప్యాన్లోకి ఇలా వడ వడపోసేసుకొని ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న రైస్ పాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇందులోకి యాడ్ చేసేసుకొని ఫ్లేమ్ అనేది మీడియం టు సిమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ దీనిని మరిగించుకోవాలి మనకి ఇలా ఉండకడుతూ ఉంటుంది కాబట్టి మనం జాగ్రత్తగా కలుపుతూ చక్కగా ఉడికించుకోవాలి ఈ లోపైతే ఇలా నెయ్యిని అప్లై చేసుకొని ప్లేట్ అనేది ఉంచుకోవాలి మనం స్వీట్ అయిన వెంటనే అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడం కోసం అండ్ తర్వాత ఇక్కడ కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి లేదంటే ఇది ఉండలు కట్టేసి అడుగు వంటేస్తుంది కాబట్టి లోటు మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా కలుపుకోవాలి ఇది ఒక ఐదు నిమిషాలకే మనకి దగ్గర పడిపోతుంది ఉండలు ఏమైనా కట్టినట్టుగా అనిపిస్తే స్మాష్ చేసుకుంటూ ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా చక్కగా కలుపుతూ ఉండాలి అండ్ మధ్య మధ్యలో ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అనేది యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఇక్కడ మనం ఇలా నెయ్యి వేస్తూ కలుపుతూ ఉండగానే మనకి ఈ మిశ్రమం అనేది ప్యాన్ నుంచి సపరేట్ అవ్వడం మొదలు పెడుతుంది చూసారు కదా ఎలా సపరేట్ అవుతుందో ఇలా సపరేట్ అయ్యే వరకు కూడా కొంచెం కొంచెం నెయ్యిని యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని మరొక టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసి బాగా కలుపుకోవాలి అండ్ ఇక్కడ మనం స్వీట్ అనేది బెల్లంతో చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ని కనుక యాడ్ చేసామంటే టేస్ట్ అనేది డబుల్ పోతుంది చాలా టేస్టీగా ఉంటుంది చిన్న అంటే కొంచెం పింఛప్ సాల్ట్ యాడ్ చేస్తే సరిపోతుంది ఇలా పింఛప్ సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి బాగా కలుపుకోండి ఇక్కడ యాడ్ చేసే కన్నా కూడా ముందే మిల్క్లో యాడ్ చేసామంటే బాగా కలుస్తుంది నేనైతే ఇక్కడ చివరిలో యాడ్ చేశాను కదా మీరైతే ఫస్ట్లోనే యాడ్ చేసుకోండి ఇలా మొత్తం కూడా సపరేట్ అవుతున్నప్పుడు ఇది రెడీ అయిందో లేదో తెలుసుకోవడం కోసం ఒక ప్లేట్లోకి నెయ్యి అప్లై చేసుకొని కొంచెం దాంట్లోకి యాడ్ చేసుకొని ఇది కొంచెం చల్లారిన తర్వాత చేతికి నెయ్యిని అప్లై చేసుకొని ఇలా రౌండ్ బాల్లా చేస్తే మనకి చేతికి అంటుకోకుండా వచ్చినట్టయితే మనకి ఇది రెడీ అయిపోయినట్టే ఇప్పుడు మనం ముందుగా గ్రేస్ చేసి పెట్టుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి హల్వా మొత్తాన్ని కూడా ఇప్పుడు హల్వా మొత్తాన్ని కూడా ఇలా గరిటతో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి గరిటతో కన్నా కూడా ఇలా గ్లాస్ కానీ గిన్నెను కానీ తీసి నెయ్యి అప్లై చేసుకొని స్ప్రెడ్ చేసుకున్నట్టయితే ఈజీగా అవుతుంది అండ్ ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారాలి ఒక గంట పాటు పక్కన పెట్టేసుకోండి గంట తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోకి రివర్స్ చేసుకున్నామంటే మనకి ఇది చాలా ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది చూసారు కదా ఎంత ఈజీగా వచ్చేసిందో ఇప్పుడు మనమైతే నచ్చిన విధంగా నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోవచ్చు ఈ స్వీట్ అనే చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది పండు ముసల వాళ్ళ దగ్గర నుంచి చిన్న పిల్లల వరకు కూడా చాలా ఈజీగా తినగలుగుతారు పళ్ళు లేని వాళ్ళు కూడా నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుంది మరి ఇంత టేస్టీ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా ఇందులో వాడిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా హెల్దీనే కాబట్టి ఎవరైనా సరే ఈజీగా తినవచ్చు మరి ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి మరి నీ మంచి మంచి రెసిపీస్ అండ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి